ఏపీలో వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి 3 హెలికాప్టర్లు వెళ్లాయి. హకీంపేట ఎయిర్ బేస్ నుంచి మరో 4 హెలికాప్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో ఆహారం, మంచినీళ్ల సరఫరాకు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. విజయవాడలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోయాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం చంద్రబాబు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుంచి 3 హెలికాప్టర్లు వెళ్లాయి. హకీంపేట ఎయిర్ బేస్ నుంచి మరో 4 హెలికాప్టర్లు బయలుదేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో ఆహారం, మంచినీళ్ల సరఫరాకు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. విజయవాడలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోయాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం చంద్రబాబు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు.